హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ముఖ్యంగా మనకి ఈరోజు ఫోర్ అప్డేట్స్ అయితే ఇస్తాను మనకి జగనన్న నిర్మించే ఇళ్లకు సంబంధించి జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలను మనకి మౌలిక సదుపాయాలు సంబంధించి మనకి వేగంగా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా నాలుగు బ్యాంకులకు సంబంధించి నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి మనకు ఆల్రెడీ రూల్స్ అయితే రావడం అయితే జరిగింది అవి అదేవిధంగా ఇంకా మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్లైక్కని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం బ్యాంకుల ప్రైవేటుకు చట్ట సవరణలు మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసే దిశగా రెండు చట్టాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో సవరణలు అయితే చేయనుంది బ్యాంకింగ్ కంపెనీల చట్టం సంస్థల కొనుగోలు లేదా ట్రాన్స్ఫర్ సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం బ్యాంకింగ్ కంపెనీల చట్టం పంతొమ్మిది వందల ఎనభైలో నిర్దిష్ట సవరణలు మనకి చేయనున్నట్లయితే సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి వీటి ఆధారంగానే పలు ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేశారని ప్రైవేటీకరణ చేయాలంటే వీటిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వివరించాయి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవర్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పిఎస్బీల ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అయితే ప్రస్తావించిన సంగతి అందరికీ తెలిసిందే సో మనకి నాలుగు బ్యాంకులు అయితే ప్రైవేటీకరణకు అయితే మనకి ఇక్కడ సన్నాహాలు అయితే చేస్తున్నారు మరి చూడాలి మరి ఏం చేస్తారన్నదిని ఈ నాలుగు బ్యాంక్స్ ఏంటనేవి కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను ఏ బ్యాంకులు చేస్తున్నారు ఏంటనే దానికి సంబంధించి మీకు నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను ఏ ఏ బ్యాంకులు అయితే క్లియర్గానా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది సపరేట్గా బ్యాంకులకు సంబంధించి ఇక ఆంధ్రప్రదేశ్లో ఇంటర్కి సంబంధించి ఇంటర్ విద్యార్థులకు ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఉన్నారో వారికి అయితే ఫీజు గొడవ అయితే పొడిగించడం అయితే జరిగింది ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ఫీజు చెల్లింపు గొడవనైతే మార్చి ఒకటి వరకు అయితే పొడిగించినట్లు మనకి బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు అదే చివరి అవకాశం అని మరోసారి గొడవ పెంచమని ఈయనైతే స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మనకి నగరాలు పట్టణాల్లో కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేకుండా మధ్యతరగతిగా ఉంటారో మధ్యతరగతి అలాగే దిగువ మధ్యతరగతి ఉంటారో వారందరికీ కూడా తక్కువ రేట్లో ప్లాట్లు అనేది అభివృద్ధి చేసి ఇవ్వడం కోసం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేశారు దానికి సంబంధించి వీడియో అనేది మన ఛానల్లో మార్నింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక దానికి సంబంధించి ఇక్కడ లబ్ధిదారులు ఏ విధంగా ఉపయోగపడతారు అనే దానికి సంబంధించి ఇక్కడ ముగ్గురు తెలియజేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మనకి రాజమండ్రి నుంచి అయితే రావడం జరిగింది నగరాల్లో అందుబాటు ధరలకే ఫ్లాట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమీక్షలు అయితే వెల్లడి చేయడం జరిగింది హర్షం వ్యక్తం చేస్తున్న మధ్యతరగతి ప్రజలు ఇక నగరాల్లో అందుబాటు ధరల్లో ఫ్లాట్లు మనకి ఈ విధంగా ఉన్నాయి ఇక మధ్యతరగతి ప్రజలు సొంతలు లేదని బాధపడకుండా వారికి అవసరమైన సరసమైన ధరలో ఫ్లాట్లను విక్రయించి సొంతలు ఏర్పాటు చేయాలని వారి కల సాకారం చేసే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది లాభపేక్ష లేకుండా మధ్యతరగతి ప్రజలకు సరసమైన రేట్లకే ఫ్లాట్లు అందించనున్నారు నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అత్యున్నత జీవన ప్రమాణాలు కల్పించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది ఇక భూ సేకరణ ఎలా చేస్తారనే ప్రణాళికలు చూసినట్లయితే మధ్యతరగతి ప్రజల ఇంటి కల పథకాన్ని నెరవేర్చేందుకు భూములను ఎలా అందుబాటులోకి తీసుకురావాలనే అంశంపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా ఫ్లాట్లు వచ్చేలా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు త్వరగా భూసేకరణ చేసి ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేసేందుకైతే లావాపేక్ష లేకుండా సదరమైన సరసమైన ధరలకే ఫ్లాట్లు అందించేందుకైతే చూస్తున్నారు ఇక ముఖ్యంగా మనకి లబ్ధిదారులు చూసినట్లయితే ముఖ్యమంత్రి నిర్ణయం హర్షణీయం మధ్యతరగతి ప్రజలకు సొంతింటిని ఏర్పాటు చేసుకోవడానికి ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు ఈ నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలు కూడా తక్కువ రేట్లలో ఫ్లాట్లను ఏర్పాటు చేసుకోవచ్చని ఈవిడైతే తెలియజేస్తున్నారు ఇక మనకి మధ్యతరగతి ప్రజలకు శుభవార్త ఈవిడి కూడా అదేవిధంగా అద్దెలలో బతుకు వెల్లదీస్తున్నాం అని తెలియజేస్తున్నాం సొంతిల్ని నిర్మించుకోలేక అద్దెల్లో బతుకు వెల్లదీస్తున్నాం వచ్చే రాబడి లెక్క వేసుకొని మనకు పొదుపుగా వాడుకోవడంతోనే సరిపోతుంది అటు ఖర్చు రాబడి లేక సొంతిల్లు అనేది కలగానే మిగిలిపోయింది కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజల వల్ల కూడా ప్రజలకి కూడా కళ అనేది సాకారం అవుతుందని తెలియజేస్తున్నారు ఇది మనకి ఈ విధంగా అయితే మనకి రాజమండ్రి నుంచి అయితే అప్డేట్ అయితే ఉంది ఇక రాష్ట్రంలో ఏ అయితే మనకి ముప్పై లక్షల ఇళ్ల నిర్మాణం ఉందో దానికి సంబంధించి జగనన్న కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలకు సంబంధించి గృహ నిర్మాణ కాలనీలకు అయితే మౌలిక సదుపాయాలు ఉంటూ మనకి ఇక్కడ సమీక్ష అయితే నిర్వహించారు ఎందుకంటే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎక్కడా కూడా స్టాప్ అనేది జరగడం లేదు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది దీన్ని వేగంగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ఎప్పటికప్పుడు అయితే క్లియర్ చేస్తున్నారు కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్లయితే మనం గృహ నిర్మాణంపై సమావేశం నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ అనమాట టీఎస్ చేతన్ గారు ఇది ఇది మనకి ప్రకాశం జల్ల నుంచి అయితే రావడం జరిగింది జాయింట్ కలెక్టర్ చేతన్ గారు అయితే మనకి ప్రభుత్వం మంజూరు చేసిన నివేశన స్థలాలు గృహ నిర్మాణ కాలనీలు నీటి వసతి విద్యుత్ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులకైతే జాయింట్ కలెక్టర్ టీఎస్ శేషన్ చేతను సూచించారు హౌసింగ్ ఈఈలు డిఏ డిఏలు ఏఈలతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు అరవై ఎనిమిది వేల తొంభై ఐదు గృహాలు మంజూరు అయ్యాయని వాటికి సంబంధించిన ప్రగతిపై అధికారులతో ఆరా తీశారు ఇక గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ఇక గృహాలు మంజూరైన లబ్ధిదారులకు సంబంధించి ఉత్తర్వులు అయితే అందజేయనున్నారు తప్పనిసరిగా ఇక్కడ లబ్ధిదారుల నుంచి ఆప్షన్లు ఫార్ములు అయితే సేకరించి ఆన్లైన్ చేయాలన్నారు ఫైనల్ చేసిన లబ్ధిదారులను మ్యాపింగ్ చేసి జియో ట్యాగింగ్ చేయాలన్నారు అర్హులైన వారు వెంటనే గృహ నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు హౌసింగ్ పీడి సాయినాథ్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ పబ్లిక్ హెల్త్ ఈఈలు అయితే ఇందులో పాల్గొనడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం మూడు పాయింట్లు గమనించాలి ఒకటి అర్హులైన అందరి దగ్గర కూడా ఆప్షన్స్ తీసుకోవడం అనేది ఒకటి రెండు మ్యాపింగ్ చేసి జియో చేయాలనేది మరొకటి ముఖ్యంగా మూడు చూసుకున్నట్లయితే ఇక్కడ గృహాలు వెంటనే నిర్మించుకునేలా ప్రారంభించేలాంటి నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు అయితే తీసుకోండి అని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో నిర్మించేళ్ళకు సంబంధించి ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి మన ఛానల్ ఎప్పుడు కూడా అందించడం అయితే జరుగుతుంది ఇక జన ఔషధిని ప్రారంభిస్తే రెండు లక్షల సామాగ్రి ఉచితం ఇక్కడ మనకి కడప నుంచి రావడం అయితే జరిగింది ఇది జన ఔషధి మందుల షాపులను ప్రారంభిస్తే ప్రభుత్వం రెండు లక్షల విలువైన సామాగ్రిని ఒక్కసారి మాత్రమే అందజేస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అయితే డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు ప్రజలకు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందించడానికి జన ఔషధిని మందులను షాపులు అంటే మందులను షాపులు ఏర్పాటుకు అయితే ముందుకు రావాలన్నారు భారత ప్రభుత్వం రెండు వేల ఎనిమిది నవంబర్ నుంచి జన ఔషధి పథకాన్ని అయితే ప్రారంభించిందన్నారు తద్వారా ప్రజలకు జీవనోపాధిని కల్పించడమే కాగా జన ఔషధిని నడిపే వారికి నెలకు ఐదు లక్షల లోపు అంటే కొనుగోలు కొనుగోలుపై పదిహేను శాతం చొప్పున అంటే పదిహేను వేలు పారితోషికం అందజేస్తుందన్నారు జిల్లాలో స్త్రీలు అంగవైకల్యము ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు జన ఔషధిని ప్రారంభిస్తే రెండు లక్షల విలువైన సామాగ్రిని అందిస్తామన్నారు వివరాలకు మనకి సిఈఓ మనకి సీఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట జేఏఏ జేఏఎన్ ఏయూ ఎస్హెచ్ఏ డిహెచ్ఐ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫోన్ నెంబర్ ఇక్కడ మనకు జీరో డబల్ వన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ జీరో ఫైవ్ను సంప్రదించాలని తెలియజేశారు ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయినట్లయితే ఇక్కడ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి వీరికి అయితే ప్రయారిటీ అయితే ఇస్తారు ఈ షాప్ పెట్టుకున్నట్లయితే వీరు రెండు లక్షల వరకు వీరికి అయితే ఇక్కడ సబ్సిడీ రూపంలో అయితే సామాగ్రిని అయితే అందించడం అయితే జరుగుతుంది సో చూసారు కదా మనకి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు అందించడం అయితే జరిగింది అందువల్ల ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ని కూడా మన ఛానల్లో అందించడం అయితే జరుగుతుంది అందువల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది